ఆగండి ఇక మీ అందరి ఆటలో నేను సాగనివ్వను చాలా థాంక్స్ అన్నయ్య నిజంగా నువ్వే నా హీరోవి హీరో ఎంత మంచి పేరు భగవంతుడి దయ వల్ల ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుంటుంది మీలో ఎవరెవరు ఈ నాటకంలో పాల్గొంటారు నేను కూడా నీ వేళని ఎందుకు ఇలా కొరుకుతున్నావు అరే ఇదొక సిగ్నల్ నేను వెళ్ళి తీరాలి ఏదో ఒకటి చేయి హీరో హీరో అటు చూడు ఆ పిల్లలు కార్లో ఉన్నారు అటు వైపు నుంచి ట్రక్ వచ్చేస్తుంది చూడలేకపోతున్నాను ఏదో ఒకటి చేయి హీరో హీరో అటు చూడు పిల్లలు కార్లో ఉన్నారు ఆ ట్రక్ ఇటువైపే వచ్చేస్తుంది నీ అంత త్వరగా అక్కడికి వెళ్ళి రక్షించలేను దుర్గమ్మ నాకు నీ సాయం కావాలి తల్లి కాపాడు మన హీరోయే కాపాడాడు థాంక్యూ అన్నయ్య మీరు మమ్మల్ని కాపాడారు మీరు ఎలా కాపాడారు ఇలాంటి విచిత్రం నేను ఇంతవరకు చూడనేలేదు మీరెవరు హీరో చూసావా నీ పేరు ఎలా గుర్తుపెట్టుకున్నాను హీరో అన్న ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్తా పిల్లలు నానా వెళ్ళండి మీ నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు ఇప్పటికే ఆలస్యమైంది జాస్మిన్ మేడం నా కోసం ఎదురు చూస్తూ ఉంటారే నేను ఎలాగైనా గుహలో నుంచి నేను ఎలాగైనా గుహలో నుంచి వీలైనంత బంగారం తీసుకుని వెనక్కి ఈ జాయ్ ఇంకా రాలేదేంటి నేను ఎలాగైనా గుహలో నుంచి వీలైనంత బంగారం తీసుకుని జాయ్ నేనెలాగైనా గుహలో నుంచి వీలైనంత బంగారం తీసుకొస్తాను నువ్వు ఇలాగే రిహర్సల్ చేస్తూ ఉంటే నే అందరికి దిల్లించుకోవాలి నిద్రపోవడానికి వెళ్ళి వెళ్ళు జాస్మిన్ గారు నేను ముందే చెప్పానుగా అసలు ఈ పిల్లల వల్ల ఏమీ కాదు దీనికన్నా ఒక మంచి ఆలోచన మీరు నేను రిహర్సల్ చేసుకుందాం సరేనా మిస్ జాస్మిన్ గారు అసలు మీరేం దిగులు పడకండి మీకు నేను ముందు నుంచే చెప్తున్నానుగా ఆ కుర్రాడితో చనువుగా నడుచుకోవద్దని వాళ్ళు విషయం ఏమీ లేదు వాడిప్పుడు ఆడిషన్ కి రాకపోవడం చాలా మంచిదయ్యింది ఒకవేళ మీ నాటకంలో ఏదైనా పాత్ర వేశాడంటే మీ నాటకం ఫ్లాప్ అయిపోతుంది సరే పిల్లలు మీ అందరికీ మీ మీ వేషాల గురించి చెప్తాను మర్జీనా వేషం వేయబోయేది నేను yes! అలాగే దొంగల నాయకుడు చంకీ మిస్ జాయ్ మిస్ జాస్మిన్ సారీ కొంచెం లేట్ అయిపోయింది కానీ నాకంత గుర్తుంది ఇప్పుడే చెప్పేస్తాను ఓ అంటే ఆ దొంగలంతా ఈ గుహలోనే ఉన్నారన్నమాట అంటే వాళ్ళు దొంగలించిన బంగారం అంతా ఈ గుహలోనే ఉందన్నమాట నేను వెంటనే ఆ గుహలోకి వెళ్తాను వెళ్ళి అక్కడున్న బంగారం అంతా మూట కట్టి తీసుకొచ్చేస్తాను అయితే తమరు ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఆడిషన్ పూర్తి అయిపోయింది నీ చిన్న బుర్రని కష్టపెట్టాల్సిన అవసరం లేదులే మిస్ అయితే నాకు ఇందులో ఛాన్స్ లేదా ఛాన్సా ఎక్కడి నుంచి వస్తుంది ఛాన్స్ ఎవరెవరు ఆడిషన్ ఇవ్వాలో వాళ్ళు ఇచ్చేసారు మిగతా వాళ్ళని కూడా మేము సెలెక్ట్ చేసేసాం అలీబాబా పాత్ర అవి చేస్తున్నాడు అవి చేస్తున్నాడా ఓ తనే ఆ వేషానికి కరెక్ట్ గా సరిపోతాడు మిస్ కానీ జాయ్ నీ కోసం ఒక వేషం ఉంది కానీ చిన్న వేషం రెండు మూడు లైన్లే వేస్తావా వేస్తాను మిస్ వేస్తాను వెరీ గుడ్ అది అవి ఫ్రెండ్ వేషం అవి ఫ్రెండా అయ్ భలే అంటే ఇప్పుడు అన్నతమ్ములు ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద నటిస్తారు కానీ మిస్ ఆ వేషం మింటూ చేయాలి కదా కాదు చంకి జాయ్ చాలా ప్రయత్నించాడు డైలాగ్ బాగా నేర్చుకున్నాడు అందుకే ఆ వేషం జాయే వేస్తాడు థాంక్యూ మిస్
జాస్మిన్ గారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? వీడి గురించి మీకు అసలు తెలియదు. వీడికున్న తెలివితేటలు మీరే చూశారు కదా. ఆడిషన్ లోనే ఇన్ని తప్పులు చేస్తే ఇక నాటకంలో ఎన్ని తప్పులు చేస్తాడో. నేను చెప్పేది మీ మంచి కోసమే. ఇతని మీద ఎటువంటి నమ్మకం పెట్టుకోవద్దు. ఇతను ఎందుకు పనికిరాడు? చూడండి మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, నేను మీకు ముందే చెప్పాను, నాకు జాయ్ మీద నమ్మకం ఉంది. అలా ఒకవేళ మీరు చెప్పిన మాటే నిజమైతే మంచిదేగా, నా నమ్మకం పోతుంది. మొదలు పెడదావా? వెళ్ళి కూర్చోండి. చాప్టర్ నంబర్ 6. చూడండి, ఇక నా తడాక చూపిస్తాను. ఆఖరికి నాకు ఇష్టమైన పీరియడ్ వచ్చింది. కవి ఏంటది? లంచ్. జాయ్, జాగ్రత్తగా ఉండు. నీతో మాయ మాటలు చెప్పి టిఫన్ కూడా ఖాళీ చేస్తాడు. నేను నా రహస్యాలన్నీ చెప్పేస్తావా నువ్వు? అరే, మీ ఇద్దరికి నా టిఫిన్ బ్యాగ్ లోంచి ఎంత కావాలన్నా తీసుకొని తినచ్చు. మా అమ్మ ఉన్నారు కదా, ప్రతిరోజు చాలా ఎక్కువగానే పెడతారు. దానివల్ల తెచ్చుకున్న దాంట్లో సగం పైన మా ఇంటి వెనుకున్న సందు చివరిలో క్యాట్ ఉంది కదా, దానికి తినిపించేస్తాను. కానీ జాయ్, నాకు ఒక సంగతి చెప్పు. నువ్వు నాతో పొద్దున మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి మాయమైభావ్ ఎక్కడికి వెళ్ళావు? నీకోసం అంతా వెతికాం. నేనైతే స్కూల్లో ఉన్న ప్రతి మూల వెతికాను, నువ్వెక్కడ కనిపించలేదు. అయినా నువ్వు ఇంత ముఖ్యమైన ఆడిషన్ కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అది నేను ఇక్కడే ఉన్నాను. అసలు విషయం ఏంటో నాకు తెలుసు. అతను జాయ్ కాదు, సూపర్ హీరో. మన కామిక్స్ లో జరుగుతున్నట్టు అలా బాత్రూమ్ లో వెళ్తాడు, బయటికి వచ్చేటప్పుడు సూపర్ హీరోగా మారిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం వాడిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే నీకు తెలిసిపోయిందిగా. అయితే సరే, ఈ తోట పాపకి ఏం తెలియదులే, ఎప్పుడు ఒక కామిక్ చదువుతో బుర్రను అలా చేసుకున్నాడు. నిన్ను చూసి పెద్ద హీరో అంటున్నాడు, పెద్ద జోక్ కాకపోతే. కృష్ణదేవరాయలది మాతృభాష తుళు, కానీ ఆయన ఆరాధించి ఆనందించి పోషించింది మాత్రం తెలుగు. తెలుగు కవులని తెనాలి రామకృష్ణ. అవును, ఆ కాదు, నేను చెప్తాగా మిగతా కవుల లిస్టు నేను చెప్తాగా. మళ్ళీ కలుస్తా, బాయ్, ఉంటాను. నువ్వు వచ్చేసావా? సరే, తినడానికి ఏం కావాలో చెప్పు. నాకు ఆకలిగా లేదు. ఏ, ఎందుకలా ఉన్నావు, కోపంగా కనబడుతున్నావేంటి? ఏం కాలేదు మామ్. ఆడిషన్ బాగా జరగలేదా? బాగా జరిగింది, మెయిన్ రోల్ నేనే చేస్తున్నాను. వావ్, మంచి విషయమే. నువ్వు సంతోషంగా ఉండాలిగా. మరి సంతోషంగా ఉండాలి, కానీ నా సంతోషానికి అడ్డంగా జాయ్ ఉన్నాడు కదా. ఏంటి, జాయ్ అలాంటి పని ఏం చేశాడు? ఏం చేశాడా? టీచర్ని విసికించాడు, హింస పెట్టేశాడు. ఏం చేయాలో తెలియక నా స్నేహితుడు వేషం ఇచ్చేశారు. ఓ, ఇది కూడా మంచి విషయమే. అన్నదమ్ములిద్దరూ ఒకే స్టేజ్ మీద బాగుంటుంది కదా. లేదమ్మా, నా సమస్య ఎంత అన్నయ్యే తనకిచ్చిన వేషాన్ని పాడు చేసి నన్ను ఏడిపిస్తాడు. నువ్వలా ఎందుకనుకుంటావి? చూడు, ఇక మీదట జాయ్ అలాంటి పనులేవి చెయ్యకపోవచ్చేమో, అలాగే తనకి ఒక అవకాశం రావాలి కదా, ఎన్నో తెలుసుకుని మంచి మంచి అనుభవాలు తెచ్చుకోవడానికి. కాదమ్మా, తనవన్నీ ఘోరమైన అనుభవాలు తెలుసా? నువ్వే అన్నయ్యతో చెప్పాయి రేపటి నుంచి డ్రామాకు రావద్దని. అవి ఆ మాట నేనెలా చెప్పగలను చెప్పు. ఆ ఆడిషన్ జరగకముందే తనెంతో ఉత్సాహంగా ఉన్నాడు. పైగా నువ్వు ఆ నాటకంలో సెలెక్ట్ అయినట్టే జాయ్ కూడా సెలెక్ట్ అయ్యాడు కదా. అయినా ఇంతకీ జాయ్ ఎక్కడా? మీ ఇద్దరూ కలిసి రాలేదా? జాయ్, కానీ ఒకటి మాత్రం నిజం, జాయ్ ని సెలెక్ట్ చేసినప్పుడు శంకీకి చాలా కోపం వచ్చింది. శంకీకి గాని కోపం వస్తే ఎవరిని వదలడు. డోలు, బబ్లీ, ఈరోజు ఏమైందో తెలుసా? నేను మొదటిసారిగా డ్రామాలో వేషానికి సెలెక్ట్ అయ్యాను. అలాగే మిస్ జాస్మిన్ నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ వేషం ఇచ్చారు. నేను అలాగే కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసి ఆవిడ నమ్మకాన్ని నిజం చేస్తా. ఓకే జాంకే. చూడు ఎంత సంతోషంగా వెళ్తున్నాడు. నా వేషం వాడు కొట్టేశాడు. రండి చూద్దురు గాని. ఓకే జాంకే. హాయ్ జాయ్, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అరే, మీరేంటి ఇటువైపు వచ్చారు? మీరెప్పుడు ఇంటికి అటువైపు నుంచి కదా వెళ్తారు. నిన్ను కలవాలనే. ఎంతైనా మన డ్రామా సూపర్ స్టార్వి కదా. అవునవును,
సరే సరే, మమ్మల్ని మీ ఫ్రెండ్స్ గా చేసుకుంటావా? మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? అవ్వచ్చు, ఎందుకు ఉండకూడదు? నాతో చేయకల్పు. కలుపు. చేతులు కలపగానే పడిపోతావు అనుకోలేదు? చాలు చాలు, ఇక లే లే లే, పైకి లే, మళ్ళీ చేతులు కలుపు. నీలో ఉన్న భక్తి ఓ గొప్ప శక్తిగా మారుతుంది. నువ్వు ఆ శక్తితో ఆపదలో ఉన్న వాళ్ళకి సాయపడతావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శక్తిని నీ స్వార్థానికి వాడుకోవని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఉంగరం పెట్టుకోను. నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? బహుశా డ్రామా డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడేమో. మళ్ళీ మా దారికి నువ్వు అడ్డు రావడానికి ప్రయత్నించకు. మనం వెళ్దాం, రండి, పదండి. మరొక్క విషయం, నువ్వు ఇక్కడ జరిగిన విషయం ఎవరితో అయినా చెప్పినట్టు తెలిసిందంటే మరి ఇంత శిక్షణ అనుభవిస్తావు. గుడ్ బై, ఇక జాగ్రత్తగా ఉండు. విధ్వంసం సర్వం విధ్వంసం విధ్వంసం సర్వం విధ్వంసం విధ్వంసం సర్వం విధ్వంసం పాపమే పరిపాలిస్తుంది, విరాటికి జయహో. మానవుల శక్తి పెరుగుతూ వస్తోంది. జంగో వాళ్ళని ఓడిస్తాడు. విరాటుదే ఇక విజయం. శక్తి గల విరాటుదే విజయం. నేను ఆ గుహ నుంచి ఎంత బంగారానైనా తీసుకురాగలను, కానీ ఆ 40 దొంగలు కానీ ఆ 40 దొంగలకు తెలిసిందంటే అప్పుడు ఏమవుతుంది? అవి 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 నేను నీతో కలిసి ప్రాక్టీస్ చేరా. ఏంటి జాయ్, మళ్ళీ ఇక్కడికి వచ్చావా? ప్లీజ్ 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 ప్లీజ్. అయితే సరే, నువ్వు దొంగల నాయకుడి వేషం వేయి. నాయకుడా అంటే నేను విలన్ని, నువ్వు హీరోవి అవునా? లాస్ట్ పేజ్ ది. లాస్ట్ పేజ్ నా? ఆ నాయకుడు ప్రాణం లేని సీన్ ఉంది, నువ్వు ఆ సీన్ చేయి. అక్కడికి వెళ్ళి పడుకో. అలాగే. ఇక్కడేనా? అక్కడే. ఓకే ఓకే, అలాగే. అలా జరిగిందంటే అప్పుడు ఎలాగైనా ఏం చేసైనా నేను రహస్యాన్ని తెలుసుకుంటాను. అవి ఏమైంది? నేనేమి యాక్ట్ చేయడం లేదే. నీకు ఇప్పుడు ప్రాణం లేదు అవునా? అలాగే పడుకో, మాట్లాడకూడదు. అలా జరిగిందంటే నేనప్పుడు ఇటు ఇటు
ए पासेरा ए इडो इडो पास 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 तोरगा पासे पासे तोरगा पासे पासे इडो इडो ए पासे पासे ना पासे बॉल ले तोरगा ए इड्रा నువ్వు మారలేవు మారలేవు కూడా ఎప్పటికీ మారవు ఎప్పటికీ జాయ్ ఎందుకు అలా విచారంగా మొహం పెట్టావు ఇప్పుడు ఏమైందని గెలుపు ఓటములు ఆటలో సహజం ఆటల్లో ముఖ్యమైనది పట్టుదల అది ఈరోజు నీలో చూశాను నిజంగానా నువ్వు ఈరోజు ఆట మధ్యలో వెళ్ళిపోలేదు పైగా చివరి దాకా గెలవాలని నీ సాయశక్తులా ప్రయత్నించావు ఇంత మార్పు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఇలా ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా నీ పట్టుదల చూసి నాకు ఆనందంగా ఉంది నిజంగానా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జాయ్ దానికి అర్థం నువ్వు గొప్పగా ఆడేస్తున్నావని కాదు ఆ పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలో నీకు తెలుసు కదా పట్టుదలతో బాగా ప్రాక్టీస్ చేయాలి అది పద ఈ సంతోషంలో మంచి జ్యూస్ తాగుదాం పద అరే సడన్ గా ఈ కారు ఆగిపోయిందండి ఏమైంది అంకుల్ బాబు ఈ కారు ఎందుకు ఆగిందో తెలియట్లేదు నిన్నే హార్న్ కొడుతుంటే వినబడ్డా లేదా అరే చెప్తున్నది నీకే దారి కట్టంగలే మేము వెళ్ళాలి విరాట్కి జై మన ఆశయం త్వరలో నెరవేరబోతుంది భయపడకు పిల్లోడా నా గురుగారు నిన్ను పిలిచారు రా బయటికి రా దీంతో నువ్వు ఆడుకుంటావా నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి రా నా దగ్గరికి రా రా అలాగే అంకుల్ నేను ఆడుకుంటా బాబు కారు దిగి వెళ్ళొద్దు బాబు బాబు అతని దగ్గరికి వెళ్ళొద్దు బాబు వచ్చే ఇలా ఇంకో పిల్లాడు దొరికితే చాలు నీకు ఎంత అదృష్టం నా ప్రభువుకి ఉపయోగపడబోతున్నావు నువ్వు నిండు పౌర్ణమి నాడు పుట్టావా అలాగే మీ ఇద్దరిని మా ప్రభు కాళ్ల ముందు పడేస్తాను ఆ శక్తి గల రెండోది ఒక అమ్మాయి లాగా కనబడుతోంది నా ప్రభువు ఎంచుకున్న అమ్మాయి ఇక పాలించబోయే విరాట్కే విజయం ఇక విరాట్కే విజయం